కేవలం సమ్మర్లో మాత్రమే దొరికే మొర్రి పండ్లకు లోకల్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. అడవులలో పెరిగే భారీ వృక్షాలైన మొర్రి చెట్లకు చిన్న చిన్నగా కాసే మొర్రి పండ్లు మెదక్ జిల్లాలోని పలు అంకలలో అమ్ముతున్నారు గిరిజనులు, రైతు కూలీలు. మొర్రి పండ్లలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. వీటి రుచి కూడా బాగుంటుంది. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చని రంగులో ఉంటుంది. అదే దూరగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో, ఆ తర్వాత బాగా పండిన నలుపు రంగులోకి మారిపోతాయి. మెదక్ జిల్లాలోని అడవులలో విరివిరిగా దొరికే పండు ఇది. అటవీ ప్రాంతం అధికంగా ఉండే ప్రాంతంలో మొర్రి పండ్లు విరివిగా లభిస్తాయి. అడవులలో న్యాచురల్ గా దొరికేవి, రసాయనాలు ఉండవు కాబట్టి వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటి గురించి తెలిసిన జనం ప్రతి సీజన్ లో ఖచ్చితంగా కొనుక్కుంటారు. దీనికి మందులు బిందులు వాడరు, ఏది లేదు. ఈ విధంగా చాలా బాగుంటాయి. ఎవరైనా తిన్నా సరే, ఎట్లున్నా సరే చాలా బాగుంటాయి. సహజమైన పంట, ఎలాంటి మందులు అని ఎటువంటి వాడకుండా ఈ విధంగా ఉంటాయి కాబట్టి చాలా మటుకు ఇవి చిన్న 10 రూపాయల గిన్నె ఇస్తారు తప్ప, కానీ ఎక్కువ కూడా ఇవ్వరు. చాలా కష్టం, వాళ్ళు తెచ్చు కూడా చాలా కష్టంగా కూడా తెస్తారు. సంవత్సరానికి ఒకసారి కాస్తాయి మొర్రి పండ్లు. ఇవి అడవిలో దానంతలనే అవేగా వస్తుంటాయి, ఎండిపోయి రాలిపోతుంటాయి. అన్ని ఆరోగ్యాలకు మంచి, ఇవి సంవత్సరానికి ఒకసారే వస్తాయి, కానీ బాగుంటాయి మొర్రి పండ్లు. ఇది ఏ మందులు కలవాయి, ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటాయి. ఎండుతూ ఉంటాయి, రాలిపోతాయి, సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి. ఇవి ఎక్కువ దొరకనే దొరకాయి. వ్యవసాయ కూలీలకు, గిరిజనులకు అడవులలో దొరికే ఈ పండ్లు ప్రతి సీజన్ లో ఉపాధినిస్తాయి. ఇటు వీటిని కొంటున్న వారికి ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. గతంలో చాలా మంది గ్రామీణ జనం వీటిని తెంపుకునేందుకు అడవులకు పోయేవారు. అడవుల పరిసర ప్రాంతాల రైతులకు ఇవి ఈజీగా దొరికేవి. గ్రామాలలో మాత్రమే వీటికి డిమాండ్ ఉండేది. ఇప్పుడు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు దాటి హైదరాబాద్ మహానగరానికి తీసుకుపోయి అమ్ముతున్నారు గిరిజనులు. మొర్రి పండ్లు చాలా నేచురల్, సంవత్సరం దొరుకుతాయి. అవి తిండి కూడా హెల్త్ చాలా మంచిది. అవి సంవత్సరం ఒకసారి వస్తాయి కాబట్టి అందరు తింటే బాగుంటుందని మా అభిప్రాయం. ఇవి మొర్రి పండ్లు సహజసిద్ధంగా పండుతాయి. అవి ఎవరు దాని విత్తనాల ద్వారా పండించరు, ప్రకృతి ద్వారానే తయారైతాయి కాబట్టి అవి తింటే హెల్త్ చాలా మంచిది. చెట్లకు తిరిగి తెంపాలి, చిన్న పిల్లలు తీసుకొని చెట్ల ఎక్కటల్లా తెంపుకొని వచ్చినాం సార్. సంవత్సరం ఒకసారే కాస్తాయి, అవి అడవిలో దొరుకుతాయి. అవి మందు లేదు, ఏమి లేదు, చెట్టుకు కాస్తాయి. అవి ఇది మేము తిరిగి తిరిగి తెంపుకొస్తాము, ఎండాకాలంలోనే కాస్తాయి. అవి ఎప్పటికి మందు లేదు, ఏం లేదు. మొర్రి పండ్లు అమ్ముతున్నాం. ఈ పండ్ల గురించి తెలిసిన వారు ఎంత ధరైనా పెట్టుకుంటున్నారు.